మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఒక పక్క వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగాను ఎంపీలను ఎమ్మెల్యేలుగాను తీసుకెళ్తున్నారు, ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వదండి, ఇంకా బీఫామ్లు ఇచ్చేదాకా చూడండి సార్, ఉంచుతాడో స్పీక్ అవతల చెప్తాడో చూస్తే తెలుస్తుంది. ఏ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసిన మన ఈ ప్రజలకి పాతవన్నీ మనకు అనవసరం. వీళ్ళు ముగ్గురిని కలమని చూశారు కదా సార్. భరించి బదనమైనవాడు చంద్రబాబు నాయుడు, భరిస్తూ సంక్షేమం చేస్తూ కూడా బదనాం అవ్వబోయి తావు తప్పి కళ్ళొట్టపోయిన వాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరు అనుభవాలతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. 60 నుంచి 151కి 151 నుంచి 170 ఏం చేసుకున్నాడు, ఏం చేస్తే 175 వస్తే అప్పటి తెలియకుండా ఈ పిచ్చి రాజకీయాలు చేయట్లేదు. నిరంతరం పార్టీని ప్రక్షాళిస్తూనే ఉన్నాడు, నిరంతరం పార్టీ మీద పట్టు కోల్పోకుండా. చంద్రబాబు నాయుడు లాగా అధికారంలో ఉంటే పార్టీని పెట్టించుకోలేకపోయినా పొగడి కబుర్లు చెప్పట్లే, పిలిచి తోలు తీస్తున్నాడు, తాట తీస్తున్నాడు. అండ్ సెకండ్ స్టింట్ లీడర్ని థర్డ్ స్టింట్ లీడర్ని ఎమర్జ్ చేసి చూపించుకుంటున్నాడు. కుప్పం తరహా రాజకీయంలో క్షేత్రస్థాయిలో పార్టీ 3-1-2-3 క్యాడర్స్తో పనిచేయించి ఒకటితో సక్సెస్ చూసిన ఈ స్ట్రాటజీనే మళ్ళీ ఇప్పుడు కూడా ఆప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సామాజిక వర్గ పరిరక్షణలో ఉన్న దగ్గర బీసీ సామాజిక వర్గం 60% ఉన్న దగ్గర బీసీ సామాజిక వర్గాన్ని ఎంఫసైజ్ చేస్తూ రీసెంట్ పాస్ట్లో 4 MPలు ఇచ్చి చూపించాడు. ఇంకా మీకు రేపు పొద్దున్న జనరల్ ఎలక్షన్స్లో కూడా కదా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్సీపీ ఇది రెడ్డి పార్టీ అన్న సోదరుల పార్టీలు అని అపవాదులు ఎన్నాలు మోసుకుని ఉంటాడు. మొన్నట మీదే ఐసీని బ్రేక్ చేస్తున్నాడు, స్వాగతించండి సార్. కొత్త నాయకత్వాలు వస్తున్నాయి, అది ఇక్కడి నుంచి మొహం మాస్క్ ఇప్పుడు ఆనంద రామనాయుడు ఉన్నాడు, ఇట్టుని చెడిపోయి మళ్ళీ లీడరు, ఇట్టుని చెడిపోయి మళ్ళీ లీడరు, ఆ శ్రీనివాసరాడు మాకుడు శ్రీనివాసరాడు ఇటు ఇక్కడ ఎంపీ పోయాడు అటుపోయి ఎంపీ మళ్ళీ ఇంకే కొత్త మతం ఏమొచ్చి చచ్చింది, అక్కడ పార్టీ పేరు మాత్రమే మారుతుంది. సో ఇలాంటి తపెలగాలు అందరినీ తీసిరిచేయడం కొన్ని తర్వాత ఏముంది, కొత్త తరహా రాజకీయానికి నాంది పలుకుతున్నప్పుడు స్వాగతించాలి. దాని రిటర్న్స్ ఎలా ఉంటాయని ఆలే భరించడానికి సిద్ధమైనప్పుడు మీరు నేను ఎవరండి? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు గుద్దుమండలో గేలు నడిచిన దాపరించి గబ్బిలాలు ఆడుకుంటున్నాడు, అక్కడ బేతాళ్ళ కథలో అలాగే విక్రమార్కుడు మోసుకుని తిరుగుతున్నాడు, ఆ శవాలని బేతాళ్ళని మోసుకుని తిరుగుతున్నాడు. తిరిగితే ఏమైంది, ఏమైనా ఒక్కసారైనా ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసి తిరగబడితే 20 ఏళ్ళు పాటు తెలంగాణలో పుష్టీకరించలేదు తెలుగుదేశం పార్టీ. అవును, 20 ఏళ్ళు ఆయన ప్రస్థానం లేదు 2020 విజన్లో చూసుకోమన్నాడు కావాలంటే. ఇవన్నీ చూస్తున్న తర్వాత కూడా ఇంకా ఎవడో ఎగ్జాంపుల్స్ నేర్చుకోకుండాను, లెసన్స్ నేర్చుకోకుండా అలాగ అదే మోసపోతా దిక్కుమాల రాజకీయాలు చేసుకుని రోడ్డు పచ్చల్లో తినుకుంటూ కూర్చుంటే ఎవడో ఉంటాడు? స్వాగతించండి సార్ కొత్త పథకానికి. ఎప్పుడో రామారావు గారు ఆయనలో వేసిన ఆ పునాది, రామారావు గారి ఆయనలో ఒక రాజకీయ మొనాటమిని బ్రేక్ చేసి చూపించాడు కొత్త నాయకులను తీసుకొచ్చి. అప్పుడే కదా ఎర్రనాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు ఎవరినైనా మీరు తీసుకోండి, అలాంటి వాళ్ళందరూ కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ నాయకులు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హౌ దే పర్ఫార్మ్డ్. సో ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ స్థాపించుకున్నాడు, కొత్త పాత కొత్త కలయికలతో కొంత ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు కొత్తదనానికి తెరలేపుతున్నప్పుడు ఆ కొత్త యువకత రక్తంతో ఆయన 50 ఏళ్ళు మనిషి, 50 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళని 50 ఏళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళని వేసుకొని కాకుండా 70-90 వాళ్ళని వేసుకుని ఆ ముసలిని పుష్టీకరించట్లేదట, ఈడి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ప్రతిరోజు జింగి చిక్కుమని పరిరక్షించుకుంటూ కాళ్ళు ముక్కుతో ఎందుకు దైద్యం అది కాదు కదా సార్. 190 మందికి ఈయన చేస్తున్న విధానానికి అర్థం కావట్లేదు అలా ఎవరికైనా. ఒక కొత్త తరహా రాజకీయం చేస్తున్నాడు ఆయన, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ ఇచ్చి ముందుకెళ్తున్నాడు. ఇది ఎవరికి డైజెస్ట్ అవుతుంది? డెలిగేషన్ ఆఫ్ వర్క్ నడుస్తుంది, అది ఎవరికైనా తెలుస్తుందా సార్? క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాడు గ్రాస్ రూట్ లెవెల్స్లోంచి, అది వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. అందులో ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయి ఏంటంటే ఒక మానిటర్ చేసే అబ్జర్వర్స్ కింద చూస్తున్నాడు అతను, వాళ్ళు సూపర్ మానిటరింగ్తో అవుట్కమ్ ఇంకా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో వస్తుందని చూస్తున్నాడు. అవేవి కానప్పుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళు ఆయనకి అక్కర్లేదు, ఇది జరుగుతుంది. రాయలసీమ నుంచి కూడా ఈసారి భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. కొత్త బీసీ నాయకులకి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇటువంటి గెంతి జనసేనకు తెలుగుదేశం పోయే బ్యాచే ఉంటారు 90% దాంట్లో. అది హైదరాబాద్ పక్క దాపరించి తెలుగుదేశంకి ఇప్పటిదాకా రెడ్డిలు లేరు కాబట్టి వచ్చారని చెప్పి అలా ఆదినారాయణ రెడ్డిని తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాల్సి వస్తుంది. పుట్టి ముంచిపోయాడు కదా, పైకి చెప్తున్నారు ఇక భోగోని ఛానల్ మీ అలాంటి వాళ్ళు పట్టించుకోవట పుష్టికి ఇష్టమే, ఎప్పుడెప్పుడు అని దేహి అని అడుక్కుని వాళ్ళ గుడి ముందు మెట్ల దగ్గర ఉన్న వాళ్ళకి చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా తండ్రి తగిలేస్తే తెచ్చుకుని జాయిన్ చేసేసుకుందాం అని ఈరతల కలిది మన మీదకే వద్దానికంటే ఆడితో నెగిటివ్ని పోతుంది బయటికి, ఆ నెగిటివ్ మనకి యాడ్ అవుతుంది. ఇలాంటి లాజికల్ థింకింగ్ ఎప్పుడో పోయింది వాళ్ళకి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ ప్రస్థానంలో కొత్త నాయకుడిని ఎక్కడైనా ఎమర్జ్ చేసిన ఉదంతో మీరు చెప్పారా చెప్పండి ఏదైనా, ఓ నియోజకవర్గంలో స్థానికంగా వీడు కొత్త నాయకుడు, వీడు పని చేస్తున్నాడు, వీడి ఎఫర్ట్స్ ఇట్లా ఉన్నాయి, వీడి కష్టంతో ఇలా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనకి తెలుగుదేశం పార్టీకి ఇన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి చర్చ ఎక్కడైనా చూసావా? వీళ్ళు చేస్తే రైట్, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా తప్పులే. ఏ జవహర్ గారిని అనితని వీళ్ళందరినీ మార్చుకుండానే అయిపోయి రాజకీయాలు లాస్ట్ టైం అలా స్థిరం లేని గంటా శ్రీనివాసని ఇక్కడికి ఆడికి పిల్ల కోడి పిల్లలు మార్చినట్టు పిల్లి పిల్లలు మార్చినట్టు మార్చుకుంటూ తిరుగుతున్నారు కదా. అచ్చా వీళ్ళు అప్పబ్బా వీళ్ళు చేసినవన్నీ సూపరు, అసలు చాణక్యతనం అపరమేధావితనం
అదే అవతల పార్టీ వాడు మొత్తం ప్రక్షాళిస్తున్నాడు అనుకోండి, తట్టుకోలేకమండి, జీవితంలో జరగలే కదా. డబ్బు ఇవ్వండి, 15-15 సార్లు ఓడిపోయి కళ్ళ ముందు గుద్దిబండల్లా కనబడుతున్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడికి. తట్టుకోలేడు, తీసి అవతల పంపించలేడు. అది అవతల పార్టీలో జరుగుతుంది అనుకోండి, ఈ పని నేను చేసి ఉంటే ఎంతో బాగుండు కదా. వీడు మళ్ళీ ఎదురుకుండా కూర్చుని నాకు అదే దరిద్రం, వీడితో నేను శాపంతి పోయినాలు, వీడు చెప్పి చూద్దంత వినాలి, నేను చెప్పి చూద్దంత వాడు వినాలి, ఎందుకు దరిద్రం అనేది తాపత్రయంలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆ మార్పులు చేర్పులు చేయలేకనే ఈ కామెంట్లు చేయటం అంటారు. అంతే, ఇప్పుడు నీకు నీకు ఉల్లంఘన పని పక్కడు చేశాడు అనుకోండి, దాని మీద ఏమంటారు? నేను లెగలేకపోయినా టైంకి, లేదంటే నేను చేసి చూద్దాను, లేస్తే మనిషిని కాదు కదలే కదా ఇవన్నీ. పోనీ ఏదో చిన్నపిల్లడు మనకి ఉన్నాడు, కొడుకు అంత వచ్చాడు అనుకుంటే పీకి పందిరేస్తాను ఇల్లుని, చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఇది. ఇవన్నిట్లో చంద్రబాబు నాయుడు నలుగుతున్నాడు. ఆ నలిగిన తత్వానికి ఏమవుతుందంటే అవుట్కమ్ రావట్లేదు. అంటే బీసీ పునాదుల మీద ఏర్పడ్డటువంటి టీడీపీ పార్టీ అని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటారు, కానీ వైసీపీలో బీసీలకి పెద్దపేట వేస్తున్నారు, ప్రాధాన్యత ఎక్కువస్తున్నారు. మీరు వాళ్ళు అక్కడ చూడండి, శ్రీకాకుళం నుంచి చూడండి, మొదటి పేజీ ఎర్రనాయుడు, రెండో పేజీ అచ్చెన్నాయుడు, మూడో పేజీ రామ్మోహన్ నాయుడు, నాలుగో పేజీ మ్యాచింగ్ లుంగిలో మ్యాచింగ్ షర్ట్ల కళా వెంకట్రావు. ఇంకా పేజీలు తెప్పండి, ఎవరైనా కనబడతారు మీకు? ఇక్కడ 57 కార్పొరేషన్లు ఇచ్చి వీళ్ళు బీసీ నాయకులని వాళ్ళకి పదవులు ఇచ్చి చూపించాడు, 4 బీసీలను ఎంపీలు చేసి పంపించాడు. ఇన్ని జరుగుతుంటే మీరు పరిణామాలు సంతరించుకోవట్లేదంటే ఏం చెప్పాలా? వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం సార్, మనకి ఎప్పుడైతే ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ రాజ్యాధికారి, ఇప్పుడేంటి బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికారిగా ప్రధాన జయం అని చెప్పి వచ్చిన పార్టీ కదా తెలుగుదేశం, ఇక్కడ అధికారం ఇచ్చి చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు అదే పని రేపు పొద్దున ఎమ్మెల్యేలకు ఇచ్చి చూపించాడు అనుకోండి, రాయలసీమలో 60% పేజీలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కలకలాడుతూ బీసీలు. ఇప్పుడు హిందూపూర్లో ఆవిడకి ఇచ్చారు, కురబ సామాజిక వర్గానికి చెందిన ఆవిడకి ఇన్ఛార్జ్. బాలకృష్ణకి సినిమా ఎలా ఉంటుంది చూడండి, అంత ఈజీ అనుకుంటున్నారా? స్థానికంగా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొనాటం ఇప్పుడు అనంతపూర్లో చాలా డామినేటింగ్గా ఉంది, ఏమీ జరగట్లే. జరగకపోయినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటున్నాడు. ఓకే, ఒక నాయకుడు నాయకత్వ లక్షణాలను ప్రతిష్ఠించి కనబడుతున్నాడు అనుకోండి, వాళ్ళే కదా. వీటిలన్నింటిలోంచి ఒక పార్టీ తీసుకుంటున్న నిర్ణయాన్ని మనం హేళనం చేస్తే వాళ్ళు శాశ్వత తాత్కాలిక ఉపసంహారాలు పొందుతుంది తెలుగుదేశం. తర్వాత వాళ్ళకి మోడల్ పగిలిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే.